హలో ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేస్తుంది, అందులో క్వారంటైన్ టైం. సో అటు ఆడవాళ్ళు వంటింట్లో కుస్తీలు పడుతూ ఉన్నారు. ఇంకా బ్యాచిలర్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కరోజు ఈ రెసిపీ చేసి చూడండి. అసలు చాలా సింపుల్ రెసిపీ, వెరీ టేస్టీ పొడి కిచిడి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి పెసరపప్పు అండ్ బియ్యం కావాలి. పెసరపప్పు ఎండాకాలంలో చాలా మంచిది. ఇటు ఆలస్యం చేసేద్దామా మరి? వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ ప్రతిభా భారతి. పొడి కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? నేను పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకో ఆనియన్ కూడా తీసుకోవచ్చండి, టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఒక ఉల్లిగడ్డ పొడవుగా తరుక్కోవాలి. చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు అన్నీ కచ్చిపచ్చగా చేసుకున్నాను. అల్లము, వెల్లుల్లి ఇవి కూడా అప్పటికప్పుడు దంచుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం అండి కలర్ కోసం. కరివేపాకు, పచ్చిమిర్చి, బియ్యం కడిగి ఒక బౌల్లో పెట్టుకోవాలండి. అండ్ పెసరపప్పు, పెసరపప్పు కూడా చిన్న బౌల్లో తీసుకున్నాను. పెరుగు కొంచెం టేస్ట్ కోసం. నెయ్యి, రాళ్ళుప్పు, నేను రాళ్ళుప్పు వాడుతున్నానండి. మీరు ఏ సాల్ట్ అయినా వాడచ్చండి. అండ్ ఇందులో వచ్చి వెల్లుల్లి చాలా టేస్ట్, అది కంపల్సరీ యాడ్ చేయాలి. ఒకవేళ అల్లం లేకపోయినా, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఘీ వేయాలి. నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ ఈ బియ్యము అండ్ పెసరపప్పు గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలండి. కొంతమంది బియ్యము కడగకుండా వేసి వేయించుకున్నాక కడుగుతారు. నేను ముందే కడిగి పెట్టుకున్నానండి సైడ్కి, ఒక 5 మినిట్స్ ముందు వేయిస్తానగా. సో లైట్ గోల్డెన్ కలర్లో రావాలి. మరీ అంత రాకపోయినా పర్లేదు, కానీ కొంచెం ఆ వాసన, పచ్చి వాసన అనేది పోవాలండి. అప్పుడే మనకు తెలిసిపోతుంది, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సిమ్లో పెట్టి వేయిస్తూ ఉన్నప్పుడు. అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా వేయించుకున్నప్పుడు. సో సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయిస్తూ ఉండాలి, అడుగు అంటకుండా చూసుకోవాలి. అనుకోకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ పొడి కిచిడి చాలా క్విక్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరే చేసి చెప్తారు ఎలా ఉందో, చెప్పాలి కూడా. సో ఇలా వేయించుకున్నది పక్కన బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు యాక్చువల్ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాం. మీరు కావాలంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, నూనె, నెయ్యి సగం సగం. కాకపోతే నేను నెయ్యి మొత్తం వేస్తున్నాను ఈ రెసిపీకి టేస్ట్ కోసం. ఇంతకుముందు 3 స్పూన్స్ వేసాం కాబట్టి ఇప్పుడు 1 స్పూనే వేస్తున్నాను నెయ్యి. ఇంతకుముందు చెప్పినట్టు చెక్క, లవంగము, యాలకులు, మిరియాలు కచ్చాపచ్చగా దంచుకున్నానండి. సో అన్నీ హెల్తీ పర్పస్సే. మిరియాలు కూడా ఈ టైంలో చాలా మంచిది. సో అలా వేసుకున్నాక నెమ్మదిగా సిమ్లోనే వేసుకోవాలి, అవి మళ్ళీ మాడిపోతాయి. సో నేను ఈ రెసిపీకి ఎటువంటి పౌడర్స్ యూస్ చేయట్లేదండి, లైక్ ధనియా పౌడర్, గరం మసాలా ఏవి యూస్ చేయట్లేదు. ఓన్లీ అప్పటికప్పుడు దంచుకున్న లవంగము, చెక్క, యాలకులు, మిరియాలు అంతే. సో దీంతోనే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. సో అది మంచి స్మెల్ వచ్చాక మనము లైన్గా ఇంకా వేసుకుంటాం అన్నమాట. చిల్లీస్, ఆనియన్స్ వేసుకుంటాము. ఆనియన్స్ తొందరగా వేగాలంటే నేను లైట్గా సాల్ట్ వేస్తున్నా, తొందరగా వేగుతుందని చెప్పేసి. ఈ సాల్ట్ వేసుకున్నాక ఇంకా లైన్గా మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి. కాస్త వేగినట్టు అనిపించాక ఇంకా లైన్ వేస్తున్నానండి. కరివేపాకు, వెల్లుల్లి ముద్ద, అల్లం ముద్ద అండ్ కారం ఏదైతే కొంచెం కలర్ కోసం వేసానో అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. నేను, మేము స్పైసీగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి, కారము, మిరియాలు ఇవన్నీ వేసుకుంటున్నాము. సో మీకు ఇష్టం లేకపోతే మీరు కారం ఆప్షన్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. సో కొంచెం కర్డ్, అది కొంచెం జ్యూసీగా రావడానికి చాలా బాగుంటుంది, అది ట్రై చేయండి మీరు కూడా. కొంచెం పెరగేసుకొని నీట్ కలుపుకోవాలి. నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూపించలేదండి, నేను కొంచెం షుగర్ వేస్తున్నాను టేస్ట్ కోసము. ఇది ఆప్షన్ మాత్రమే, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మిశ్రమం అంతా వేగాక నేను ఇందాక పక్కన పెట్టుకున్నట్టు పెసరపప్పు, బియ్యము వేసుకున్నానండి. వేసుకుని కలుపుకోవాలి, కింద అడుగంటకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఈక్వల్ క్వాంటిటీతో. నేను దీనికి వాటర్ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి
టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యూజ్ చేశాను. పెసరపప్పు నేను కౌంట్ చేసుకోలేదు, ఎందుకంటే అది ఈజీగా కుక్ అయిపోతుంది కుక్కర్లో కాబట్టి. ఓన్లీ బియ్యంకి ఒకటే నేను అంచనా వేసుకున్నాను. మరీ మెత్తగా ఉన్నా మంచిగా రాదు, పొడిగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పొడి కిచ్చిడి కదా. సో ఇప్పుడు నేను సాల్ట్ యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో కొంచెం వేగడానికి వేసాను కదా, ఇప్పుడు మొత్తానికి వేసుకుంటున్నాను. సో ఉప్పు వేసుకొని ఒకసారి కలయబెట్టుకోవాలండి. కలయబెట్టుకొని మనము ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. నార్మల్గా 2 విజిల్స్ అయితే సరిపోతాయండి, కంటిన్యూగా వస్తే 2 విజిల్స్ సరిపోతాయి, లేదంటే 2-3 విజిల్స్. ఎక్కువ పెట్టుకోకండి, మెత్తగా అయిపోతుంది. సో వన్స్ 2 విజిల్స్ వచ్చాక అప్పుడే ఓపెన్ చేయకూడదండి, అది ఆవిరి ఉంటుంది కాబట్టి. మొత్తం ఆవిరంతా పోయాక చల్లారాకనే ఓపెన్ చేయాలి. చూసారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, వాసన అయితే అదిరిపోయింది అసలు. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. సో మీరు ట్రై చేయండి, కింద కామెంట్ బాక్స్లో ట్రై చేశాక ఎలా ఉందో చెప్పాలి. అండ్ ఇందులో కాంబినేషన్ వచ్చేసి సింపుల్గా మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ పెరుగు కూడా కలుపుకోవచ్చు. మామూలుగా అయితే నార్మల్దే తినేస్తామండి మేము, చాలా టేస్ట్గా ఉంటుంది. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా చికెన్ మంచి కాంబినేషను, ట్రై చేయొచ్చు. ఎప్పుడు రొటీన్ రైస్ కాకుండా ఇలాగూ ట్రై చేయొచ్చు. సో ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.